हेलो अंडी, वेलकम टू साई एक्वाकेयर। दिस इज चरण, आई एम टेक्निकल इंचार्ज इन साई एक्वाकेयर। ఈ రోజు మన టాపిక్ వచ్చేసి పాలికల్చర్ అండి. ఆల్రెడీ మనం పాలికల్చర్ మీద ఫస్ట్ వీడియో రిలీజ్ చేసామండి, పార్ట్ వన్. ఈ వీడియో దానికి పార్ట్ టూ అండి. ఈ వీడియోలో మనం ఫీడ్ మేనేజ్మెంట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్ అండ్ చెక్ టేలు, ఏరియేషన్స్ ఎలా ఇవ్వాలి అండ్ అలాగే హార్వెస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందామండి పాలికల్చర్ గురించి. ఇంక అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పాలికల్చర్ మీద మేము ఆల్రెడీ ఒక వీడియో చేసామండి, ఆ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి విజిట్ చేయండి, మీకు అర్థమైపోయింది. అండ్ నెక్స్ట్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఫీడ్ మేనేజ్మెంట్ అండ్ అలాగే డిసీజ్ మేనేజ్మెంట్ అండ్ హార్వెస్టింగ్ ప్రాసెస్, ఏరియేషన్స్ ఎలా ఇవ్వాలి, సో కంప్లీట్గా వీటి గురించి డిస్కషన్ చేసుకుందాం. అండ్ ఫస్ట్ ఫీడ్ మేనేజ్మెంట్ వచ్చినట్లయితే మనకి చాలా ఏరియాస్లో డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేస్తారండి ఫీడ్. కొన్ని ఏరియాస్లో డిఓఆర్బి ఇస్తారు, కొన్ని ఏరియాస్లో పాలికల్చర్ ఫీడ్స్ని ఇస్తారు, కొన్ని ఏరియాస్లో డిఓఆర్బితో పాటు మనకి చిరు నూకలు అంటారండి, అవి కూడా యాడ్ చేసి ఇస్తారండి. సో ఫస్ట్ డిఓఆర్బి అంటే చూద్దాం. డిఓఆర్బి అంటే డి ఆయిల్డ్ రైస్ బ్రాన్ అంటారండి. రైస్ బ్రాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో ఆయిల్ అనేది రిమూవ్ చేస్తారండి డిఓఆర్బి అంటే. దీంట్లో మనకి ప్రోటీన్ కంటెంట్ అనేది 60% పైనే ఉంటుందండి. ఇది మ్యాక్సిమం చాలా వరకు యానిమల్స్లలో యూజ్ చేస్తారండి, లైక్ పెట్స్కి కానీ, పిగ్స్కి, పౌల్ట్రీకి, డైరీకి, హార్స్కి, ఆక్వా ఫీడ్స్కి, అన్నిటికీ ఈ డిఓఆర్బి ఫీడ్ అనేది యూజ్ చేస్తారండి. సో ఇది మనకి చాలా చీప్గా దొరుకుతుందండి ఈ ఫీడ్ అనేది, అందుకే ఎక్కువ శాతం యూజ్ చేస్తారండి దీన్ని. పాలికల్చర్లో మనకి మెయిన్ లో ఇన్వెస్ట్మెంట్తో మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చే విధంగానే ప్లాన్ చేసుకుంటాం కాబట్టి ఫీడ్ మేనేజ్మెంట్ అనేది చాలా కేర్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలండి. నెక్స్ట్ చేపలకి అండ్ అలాగే రొయ్యలకి ఫీడింగ్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే సపరేట్ సపరేట్గా ఇస్తారండి కొన్ని ఏరియాస్లో, కొన్ని ఏరియాస్లో రెండింటికి కలిపి ఇస్తారండి. సో ఫస్ట్ ఫిషెస్కి చూసుకున్నట్లయితే పాండ్ యొక్క సెంటర్లో కర్రలు అనేవి ఇన్స్టాల్ చేసి ఆ కర్రలకి మనం బ్యాగ్స్ని కట్టేసి ఆ బ్యాగ్స్లో ఫీడ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. సో ఆ బ్యాగ్లో ఫీడ్ వేసినప్పుడు ఫిషెస్ అనేవి విత్ ఇన్ 2 నుండి 3 అవర్స్లో ఖాళీ చేస్తాయండి. కొన్ని ఏరియాస్లలో 2 మీల్స్ ఇస్తారు అండ్ అలాగే కొన్ని ఏరియాస్లలో 1 మీలే ఇస్తారండి. సో 2 మీల్ ఇచ్చే ఏరియాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకర పాండ్కి మనం 5 కేజీ ఫీడ్ ఇచ్చినట్లయితే దానికి 1 మీల్ అయితే 5 కేజీ ఇచ్చేస్తామండి ఆ కర్రలు కట్టిన బ్యాగ్స్లలో, లేదా 2 మీల్స్ అయితే ఈ 5 కేజీస్ని డివైడెడ్ బై 2 చేస్తే 2.5 కేజీస్ వచ్చింది కదా. 2 మీల్స్ మార్నింగ్ ఈవినింగ్ అయితే 2 మీల్స్ ఇస్తామండి, 1 మీల్ అయితే మార్నింగ్ వేస్తాము ఈ 5 కేజీస్ ఫీడ్ అనేది. దెన్ నెక్స్ట్ డే ఈ 5 కేజీస్కి మనం 4 నుండి 5% అనేది ఇంక్రీజ్ చేస్తామండి ఫీడ్. ఇలా ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి 5 కేజీస్కి మనకి ఎక్స్ట్రా 250 గ్రామ్స్ అనేది యాడ్ అవుతుంది నెక్స్ట్ డేకి. సో నెక్స్ట్ డే ఈ 5 కేజీ 250 గ్రామ్స్ అనేవి బ్యాగ్స్లలో యాడ్ చేస్తామండి. ఇలా 30 డేస్ వరకు బ్లైండ్ ఫీడ్ అనేది ఫాలో అవుతాం. నెక్స్ట్ 30 డేస్ తర్వాత మనం పాండ్లో ఎంత సీడ్ వేసామనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదండి. సో ఒక ఫిష్ని తీసుకొని దాని యొక్క బాడీ ఎంత ఉంది అండ్ అలాగే పాండ్లో బయోమాస్ ఎంత ఉందో ఒక క్యాల్కులేషన్ చేసి దాన్ని బేస్ చేసుకొని మనం ఫీడ్ అనేది ప్రొవైడ్ చేసుకోవడం బెటర్ అండి. దీనివల్ల మనం ఎక్కువ లాసెస్ రావు, కల్చర్ అనేది చాలా బాగుంటుంది. చేపలు అనేవి 500 గ్రాములు దాటిన తర్వాత ఫీడ్ అనేది స్ప్రింకింగ్ ఫీడ్ అయినా ఇస్తారు, లేదా మనం ఇచ్చే డిఓబిలో వేరుశనగ చెక్క అయినా యాడ్ చేసి ఇస్తారండి. కొంతమంది పాలికల్చర్ ఫీడ్ని యాడ్ చేస్తారు. సో ఓవరాల్గా మనకి ఫీడ్ అనేది 1 కేజీ ఫిష్ రావడానికి మనకి 3 కేజీ ఫీడ్ అనేది పడుతుందండి. సో ఈ 1 కేజీ ఫిష్ మనకి 6 మంత్స్లో రావచ్చు, 7 మంత్స్లో అయినా రావచ్చు అండి. అది బేసిక్గా మన వాటర్ క్వాలిటీ అండ్ సీడ్ క్వాలిటీ అండ్ మనం ఏ సీడ్ని తెచ్చుకున్నాం దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. నెక్స్ట్ రొయ్యలకి ఫీడింగ్ ప్రాసెస్ వచ్చేసి సేమ్ అండి. మనం వనామికి ఇచ్చినట్టే డైక్ నుండి 15 నుండి 18 ఫీట్ డిస్టెన్స్లలో ఫీడింగ్ జోన్లో ఫీడ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం రొయ్యలకి. సో డైలీ 3 మీల్స్ అనేది ఇస్తామండి వాటికి. సో కొన్ని రకాల పాలికల్చర్ ఫీడ్స్ ఉంటాయి, అవి రొయ్యలకి యూజ్ అవుతాయి అండ్ అలాగే చేపలకి కూడా యూజ్ అవుతాయండి. సో ఈ విధంగా ఫీడ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుందండి. సో ఫీడ్ మేనేజ్మెంట్ అనేది చాలా కేర్ఫుల్గా చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ లాస్ అనేది రాదండి ఈ పాలికల్చర్లో. ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తగ్గించుకోవాలి. ఇప్పుడు మనం యూజ్ చేసిన డిఓబి యూజ్ చేసినట్లయితే ఎక్కువ శాతం లాస్ అనేది రాదు, దాన్ని తగ్గ ప్రాఫిట్ అనేది వస్తుంది. బట్ హై ఫీడ్ మనం ఎక్కువగా ఫీడ్ వేసి యూజ్ చేసినట్లయితే లాస్ అనేది ఎక్కువ శాతం వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డిసీజ్ మేనేజ్మెంట్ అండి. యాక్చువల్గా పాలికల్చర్లో మనకి ఫిషెస్కి చూసుకున్నట్లయితే ఆర్గ్యులస్ అంటే పేను వ్యాధి అని అండ్ అలాగే రెడ్ డిసీజ్ అని అండ్ శంకు జల గాని, సో ఈ టైప్ ఆఫ్ డిసీజెస్ అనేవి కామన్గా కనిపిస్తూ ఉంటాయండి. సో ఈ డిసీజ్ అనేవి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనకి పాండ్ యొక్క వాటర్ క్వాలిటీ అండి. మనకి పాండ్ వాటర్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పాలికల్చర్కి.
అండ్ అలాగే మనం సీడ్ స్టాక్ చేసే ముందు మనం 1% పీపీ వాటర్లో ఈ ఫిషెస్ని కూడా మనం డిప్ చేసి మనం వాటర్లో వదులుకున్నట్లయితే ఈ పెయిన్ ఆర్గిలస్ లాంటి డిసీజెస్ అనేవి వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయండి చాలా వరకు. పాండ్ వాటర్లో మనకి ప్రోబయోటిక్స్ అనేవి ఎవ్రీ 15 డేస్కి అప్లై చేస్తూ ఉండాలండి. మనకి యూస్ఫుల్ బ్యాక్టీరియా మన పాండ్లో ఎక్కువ శాతం ఉన్నట్లయితే ఈ ప్యాథోజెన్స్ లాంటివి ఏమైనా ఉన్నా వాటిని ఎలిమినేట్ చేయడానికి ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియాస్ అనేవి ఎక్కువ శాతం యూజ్ అవుతాయండి. అండ్ అలాగే ఫీడ్ వేస్టేజ్ ఎక్కువ అయినా అండ్ యానిమల్స్ అనేవి ఎక్కువ శాతం ఎక్స్క్రిటరీ మెటీరియల్స్ రిలీజ్ చేస్తాయండి ఫిషెస్. సో వాటి ద్వారా మనకి అమ్మోనియా ఎక్కువగా అనేది ఫామ్ అవుతుంది. ఈ అమ్మోనియా అనేది టాక్సిక్ కాకుండా నైట్రోజన్ సైకిల్ అనేది ప్రాపర్గా జరగాలంటే మనకి బ్యాక్టీరియాస్ అనేవి కావాలండి పాండ్ వాటర్లో. సో అందుకే ప్రోబయోటిక్స్ అనేవి ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి పాండ్ వాటర్లో. దెన్ నెక్స్ట్ మినరల్స్ కూడా అండి. మినరల్స్ ఎవ్రీ 15 డేస్కి మనం ఇచ్చుకున్నట్లయితే చాలా బెటర్గా ఉంటుందండి గ్రోత్ కూడా యానిమల్ది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి డిసీజెస్ అనేవి మ్యాక్సిమం రావండి ఈ పాలికల్చర్లో. నెక్స్ట్ రొయ్యలకి డిసీజెస్ వచ్చేసి ఎక్కువ శాతం మనకి విబ్రియో అండ్ అలాగే వైట్ గట్ ఇలాంటివి వస్తూ ఉంటాయండి. సో ఇలాంటివి వస్తున్నప్పుడు అవి బ్యాక్టీరియల్స్ వల్ల వస్తున్నాయి కాబట్టి మనం శానిటైజర్స్ లాంటివి అప్లై చేసుకొని వాటిని ఎలిమినేట్ చేసుకుంటే బెటర్ అండి. అండ్ అలాగే వైట్ గట్ అంటే మనకి మంచి మంచి ప్రోబయోటిక్స్ యూజ్ చేసి వాటిని క్లియర్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా పాలికల్చర్లో డిసీజెస్ అనేవి రాకుండా మనం కంప్లీట్గా ప్రోబయోటిక్స్ని అండ్ అలాగే మినరల్స్ని వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేసినట్లయితే ఎక్కువ శాతం అనేది రావండి. వనామిలో వచ్చినట్టు ఈ పాలికల్చర్లో డిసీజెస్ అనేవి అంతగా ఎఫెక్ట్ అవ్వవు మనం క్వాలిటీగా మెయింటైన్ చేసుకున్నట్లయితే. నెక్స్ట్ వచ్చేసి హార్వెస్టింగ్ ప్రాసెస్ అండి. ఈ హార్వెస్టింగ్ ప్రాసెస్లో ఫిష్ మనం స్టాక్ చేసిన తర్వాత 8 మంత్స్ వరకు వాటికి మనం హార్వెస్ట్ చేసే అవసరం ఉండదండి. బట్ స్రిమ్స్ వచ్చేసి మనం 2 టైమ్స్ తీసుకుంటాం, అంటే 2 టైమ్స్ స్టాక్ చేసి వాటిని మళ్ళీ 2 టైమ్స్ హార్వెస్ట్ చేసుకుంటాం. సో ఈ విధంగా చేసుకుంటామండి. ఈ హార్వెస్టింగ్ ప్రాసెస్ వచ్చేసి మనకి నైట్ టైం అనేది రొయ్యలకి మేత వేయడం ద్వారా నెట్టింగ్ వేసి మనం వాటిని నెట్టింగ్ వేసి పట్టుకుంటామండి రొయ్యల్ని. సో ఈ విధంగా మనం 60 డేస్ తర్వాత లేదా 70 డేస్ తర్వాత మనకి 100 కౌంట్ అనేది రావడం జరుగుతుంది రొయ్యలు. సో 100 కౌంట్ నుండి మిడిల్ తీసుకొని మనం చిన్నగా క్లియర్ చేస్తామండి. సో దెన్ ఆఫ్టర్ ఈ క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సీడ్ అనేది స్టాక్ చేస్తాం. తర్వాత మళ్ళీ 3 మంత్స్కి ఈ రొయ్యలు తీసేస్తాం. నెక్స్ట్ ఫిషెస్ అనేవి క్లియర్ చేస్తాం పాండ్లో. సో ఈ విధంగా హార్వెస్ట్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఏరియేషన్ అండి. మనం యాక్చువల్గా వనామికి వేసేంత అంత అవసరం లేదండి పాలికల్చర్కి ఏరియేషన్స్ అనేవి. మనం 30 డేస్ వరకు మనం 2 HP యూజ్ చేసినట్లయితే చాలండి పర్ ఎకర్కి. దెన్ ఆఫ్టర్ 30 డేస్ ఏం చేయాలంటే 4 HP పెట్టుకుంటే సరిపోతుందండి. అది కూడా నైట్ టైము మనం రన్ చేసుకోవడానికి సరిపోతుందండి. డే టైంలో మనం ఎట్లా ఫోటోసింథసిస్ జరిగిద్ది, సో నో నీడ్ ఆక్సిజన్ అనేది. కానీ ఎక్కువ శాతం హ్యూమిడిటీగా ఉండి అండ్ సన్లైట్ రాకుండా ఎక్కువ శాతం మబ్బులు కమ్మేసి మనకి ఆక్సిజన్ సరిగా అందని సిచ్యువేషన్లో మనం డే టైంలో కూడా రన్ చేసుకుంటే బెటర్ అండి ఏరేటర్స్ అనేవి. సో 30 డేస్ తర్వాత మనకి 4 HP పెట్టుకోవాలి అండ్ బిఫోర్ ద 30 డేస్ వరకు 2 HP సరిపోతుందండి మనకి. సో ఈ విధంగా ఈ పాలికల్చర్ని ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా అండ్ హెవీ కాస్ట్ ఫీడ్ని యూజ్ చేయకుండా ప్రోబయోటిక్స్ని యూజ్ చేస్తూ మినరల్స్ని యూజ్ చేస్తూ అండ్ నార్మల్గా మనం యూజ్ చేసే DOB ఫీడ్ని యూజ్ చేసుకొని మన కల్చర్ని సక్సెస్ఫుల్ రన్ చేయొచ్చండి. మంచి ప్రాఫిట్స్ అనేవి తీయొచ్చండి ఈ పాలికల్చర్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఎ స్మాల్ రిక్వెస్ట్ టు ఆల్ ద టెక్నీషియన్స్ అవుట్ దేర్ హూ ఆర్ ఆల్వేస్ డ్రైవింగ్ ఆన్ యూర్ డ్యూటీస్. ప్లీజ్ బీ కేర్ఫుల్ వైల్ డ్రైవింగ్ అండ్ వేర్ ఎ హెల్మెట్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ రాదర్ దాన్ యువర్ వర్క్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. వీఆర్ ఆల్వేస్ గ్లాడ్ టు యువర్ కాంట్రిబ్యూషన్ టు అక్వాకల్చర్ సపోర్టర్స్. థ్యాంక్ యూ.